సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో నూతన ఎస్పీ భవనాన్ని ప్రారంభిస్తారని, వేమునివాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అనంతరం వేమునివాడ పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కోరారు. ఈ సందర్భంగా వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 7వ తేదీన గురువారం సాయంత్రం 4 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్లో దిగి జిల్లా కేంద్రం ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకొని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పలు సమస్యలపైన ముఖ్యులతోటి కలిసి తదుపరి సేఫ్టీ మోకు గౌడ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని రగుడు దగ్గర లాంచింగ్ చేసుకొని 5:30 మధ్యలో వేములవాడ రాజదాసం సన్నిధిలోకి వచ్చి స్వామివారికి పట్టువస్త్రం సమర్పించి స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి 5:30 ఆ పైచులకు 6 మధ్యలో బాలనగర్ ప్రాంతంలో కోర్టు దగ్గర ఉన్నటువంటి శుశాలమైన మైదానంలో ఓ భారీ బహిరంగ సభలో ఈ ప్రాంత ప్రజలు ఉద్దేశించి మాట్లాడినటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సీఎంఓ కార్యాలయం ద్వారా కూడా సంబంధిత ఆదేశాలు కూడా సీఎం గారి రూట్ మ్యాప్ కూడా రావడం జరిగింది. అది ప్రెస్ వారికి కూడా పంపించడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరియు వేములవాడ నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరు చేసిన రాజన్న ఆలయానికి వారు రావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారం కావడానికి దోహదపడుతుందని చెప్పనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు, యువకులు, మహిళలు, రైతులు, అన్ని వర్గాలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, యువకులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చే సమావేశం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ